యేసుక్రీస్తు యొక్క ఘనత హెచ్చింపు ఎందులో చూడగలం. క్రీస్తు యొక్క ఘనత హెచ్చింపు ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేవటంలో, మృతుల పునరుద్ధరణలో ప్రప్రథముడుగా ఉన్న స్థితిని బట్టి అందులో మనం చూడగలం. అంతేకాదు, యేసుక్రీస్తు వారు తిరిగి లేచిన తర్వాత ఆకాశ మండలంలో ఆరోహణం అయ్యాడు అని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. చరణ చెరగా పట్టుకొని పోయాడని, మనుషులకి ఈవుల్ని అనుగ్రహించాడని, అంత హెచ్చింపు ఆయన కలిగిందని చూసాం. అంతేకాదు, మూడో విషయాన్ని గమనిస్తే తండ్రి అయిన దేవుడు కుడి పార్శ్వన యేసుక్రీస్తు వారు కూర్చున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఇంకా నాలుగో విషయాన్ని చూస్తే ఆయన రెండవసారి ఈ లోకానికి రాబోతున్నాడని, తీర్పు తీర్చడానికి మహిమ గల తన దూతలతో పాటు ఆయన రాబోతున్నాడని మరి నాలుగు విషయాలను చూడగలం. అంటే యేసుక్రీస్తు వారి హెచ్చింపు ఏంట్లో ఉంది అంటే, యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచిన విషయాన్ని బట్టి ఆయన దేవుడు ఇచ్చించాడు అని, మృతుల పునరుద్ధరణలో ఆయన ప్రథముడుగా దేవుడు అతనికి స్థానం ఇచ్చినట్టుగా మనం చూడగలం. మొదటి కొరింథీ 15 నాలుగవ వచనంలో ఉంటుంది అదే మాట. 20-21 వచనాలను మనం ధ్యానిద్దాం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలము క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుల ద్వారా మరణం వచ్చిన గనుక మనుషుల ద్వారానే మృతుల పునరుద్ధారణను కలుగుచున్నది. కాబట్టి మనుషుల ద్వారా మరణం వచ్చింది, ఆదాము ద్వారా మరణం వచ్చింది, మరలా యేసుక్రీస్తు వారి ద్వారా జీవం, చనిపోయిన వారు బ్రతికే ఈ యొక్క గొప్ప పద్ధతిని దేవుడి లోకానికి పరిచయం చేశాడు. మృతుల పునరుద్ధానం యేసుక్రీస్తు ప్రథముడు అని బైబిల్ చెప్తుంది. మీరు గమనించండి, యేసుక్రీస్తు వారు చనిపోయిన వారిని లేపారు. అందులో యాయూరు కుమార్తె ఉంది, లాజరు గారు బతికారు, అలాగే ఒక విధవరాలు కుమార్తెను కూడా బతికించాడు, అలాగే పేతురు గారు కూడా చనిపోయిన మరి తబితాను బతికించినట్టుగా మనం చూడగలం. పాత నిబంధనలో కూడా చనిపోయిన వారు కూడా బతికినట్టుగా ఉంది. కానీ వాళ్ళు చనిపోయి బ్రతికారు, యేసుక్రీస్తు వారు కూడా మరణించి తిరిగి లేచారు. కానీ యేసుక్రీస్తు వారు ప్రథముడు అంటే అర్థం ఏంటంటే, అలా చనిపోయి తిరిగి లేచిన వారు మరలా చనిపోయారు. కానీ యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచి మృతుల పునరుద్ధరణ లేచాడు కదా, ఆయన మరలా చనిపోలేదు. వారికి యేసుక్రీస్తు వారికి తేడా ఏంటంటే, వారు సూచనగా యేసుక్రీస్తు వారు రెండో రాకళ్ళు వచ్చి మరణించిన వారందరినీ లేపగలరు, ఆయన జీవాన్ని ఇవ్వగలడు, ఆయనే జీవం అని ఈ లోకాన్ని నమ్మించడానికి, ఈ లోకానికి సూచనగా కొన్ని కార్యక్రమాలు ఆయన చేశాడు. కానీ అలా బ్రతికిన వారు మరలా మరణించారు. యేసుక్రీస్తు వారు అక్షయమైన దేహంతో శాశ్వత జీవాన్ని పొందుకున్న వారుగా, జీవాధిపతిగా మనం చూడగలుగుతున్నాం. అంతేకాదు, నాలుగవ వచనంలో ఉంటుంది సువార్త అనగా ఏమంటే, యేసుక్రీస్తు వారి లేఖనాల ప్రకారంగా జీవించారు, ఆయన మరణించారు, సమాధి చేయబడ్డారు, తిరిగి లేచారు. కాబట్టి ఈ మానవాళిని దేవుడితో సమాధానపరుచుకునే గొప్ప పరిచర్య, గొప్ప కార్యము యేసుక్రీస్తు వారి మరణం. కాబట్టి ఎవరైతే యేసుక్రీస్తు వారి మరణాన్ని, యేసుక్రీస్తు వారి పునరుద్ధారాన్ని విశ్వసించరో వారికి దేవుడితో సమాధానపరుచుకునే దేవుడు పెట్టిన ఈ గొప్ప అవకాశాన్ని వారు వదులుకుంటున్నట్టుగా. కాబట్టి చనిపోయిన తర్వాత జీవముందా, యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచారా, ఆధారం ఏంటి అని మనం అడిగినప్పుడు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మరణం అనేది ఈరోజు మనిషికి ఉంది కదా, అది ఆదాము నుండే వచ్చింది. ఒక మనిషి నుండి మరణం వచ్చినప్పుడు ఇంకో మనిషి నుండి జీవం ఎందుకు రాదు అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మరణం ఉంది అంటే జీవం ఉంది అని బైబిల్ చెప్తుంది. దీనికి ఆధారం ఏంటి అంటే, దీనికి ఆధారం యేసుక్రీస్తు వారే. 17 అపొస్తల కార్యాలు 31 వచనాన్ని చూద్దాం. మృతుల పునరుద్ధానం ఉంది అనడానికి ఈ లోకానికి దేవుడు ఆధారంగా, ఎందుకంటే మ్యాథమెటిక్స్లో ప్రతి అధ్యాయంలో కూడా ముందు ఎగ్జాంపుల్స్ కొన్ని ఉంటాయి, తర్వాత మిగిలినవి మరి టీచర్ గారు మళ్ళీ చేయమంటారు, అలాగే రచయిత కూడా తర్వాత లెక్కలన్నీ మళ్ళీ చేయమంటారు. దేవుడు కూడా మానవ లోకానికి ఎగ్జాంపుల్స్ లేకుండా ఏది చేయలేదు, నమ్మడానికి ఆధారాలని కలిగించాడు దేవుడు. మృతుల పునరుద్ధరణకి ఆధారం ఏంటో మనం గమనిద్దాం. ఎందుకనగా, తాను నియమించిన మనుషుల ద్వారా నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయుడి ఒక దినమును దేవుడు నియమించాడు. మృతుల్లో నుండి ఆయన లేపి నందున దీన్ని అమ్ముటకు అందరికీ ఆధారం కలిగిస్తాడు. మృతుల పునరుద్ధరణ ఉండడానికి యేసుక్రీస్తు వారు సమాధి చేయబడి తిరిగి లేచింది ఆధారం అని చెప్తున్నాడు. అందుకనే ఆనాటి కాలంలో రాజులు, అధికారులు, మొత్తం లోకమంతటా కూడా ఈ విషయాన్ని దేవుడే దీన్ని అందించాడు. ఏ న్యూస్ మీడియా లేనప్పుడే ఒక సామాన్యమైన ఒక సంఘటన లోకమంతటా విస్తరించబడింది, అంటే దేవుడి యొక్క కార్యం. కాబట్టి యేసుక్రీస్తు వారు మరణ పునరుద్ధరణలు ఈ లోకానికి ఆధారాలు కలగజేశాడు, మృతుల పునరుద్ధరణ ఉంది అని నిరూపించాడు. అంతేకాదు, ప్రకృతిలో కూడా చాలా ఉన్నాయి. కానీ మానవుల్లో యేసుక్రీస్తు వారిని చనిపోయి లేచిన తర్వాత ఈ లోకాన్ని నమ్మడానికి ఆధారం కలగజేశాడు. అందుకని ఆయన ఈ యొక్క సువార్తగా ఆయన మరణ పునరుద్ధరణల్ని చెప్పమని చెప్పాడు. కాబట్టి ఎవరైతే క్రీస్తు పునరుద్ధరణని నమ్మడం లేదో వారు దేవుడు ఏర్పాటు చేసిన ప్రణాళికను కాదనుకుంటున్నారు, పాపక్షేమాపణ వద్దనుకుంటున్నారు,
దేవుడు తనతో సమాధానపరుచుకునే గొప్ప అవకాశాన్ని వారు తృణీకరిస్తున్నట్టుగా లెక్క. రెండవ విషయాన్ని మనం గమనిస్తే యేసుక్రీస్తు వారు ఆకాశమునకు ఆరోహణమయ్యాడు అని బైబిల్ చెప్తుంది. 4వ అధ్యాయము ఎఫెసు రాసిన పత్రిక 8 నుండి 11 వరకు ఆ వచనాలను మనం ధ్యానిద్దాం. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయెను, మనుషులకు ఈవులను అనుగ్రహించెను చెప్పబడి ఉన్నది. ఆరోహణమైన అనగా ఆయన భూమి యొక్క క్రింద భాగమునకు దిగిననియు అర్థమిచ్చున్నది కదా. దిగినవాడు తానే సమస్తమును నింపినట్లు ఆకాశ మండలము అన్నిటికంటే మరి మనం ఈ విషయాన్ని గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు సమాధిలో నుంచి ఆయన చనిపోయిన తర్వాత చరణ చెరగా పట్టుకొని ఆకాశ మండలం పైకి వెళ్ళాడు అని చెప్తూ మళ్ళా భూమి క్రింద యొక్క భాగానికి అంటే యేసుక్రీస్తు వారు సిలువలో చనిపోగానే ఆయన భూమి క్రింద ఉన్న ఇంకో లోకం ఉంది, అదే పాతాళ లోకం, అదే పరదేశి ప్రాంతానికి వెళ్ళాడు. 3 దినాలు ఉన్నాడు అక్కడ. చరణ చెరగా పట్టుకొని పోయినట్టు మనుషులు పాపాలన్నీ కూడా ఆయన పట్టుకెళ్ళిపోయాడు, వారందరినీ బంధవిముక్తులు చేశాడు అని అర్థం ఇస్తుంది. ఆయన పాతాళగుండానికి వెళ్ళి పాతాళగుండలో పరదేశి అనే ప్రాంతంలోకి వెళ్ళి 3 దినాలు అక్కడ నీతిమంతులతో పాటు ఉన్నాడు. ఆయన తనతో పాటు సిలువలో చనిపోయిన వాడు నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావన్న మాట కూడా నెరవేర్పు జరిగింది. 3 దినాల తర్వాత ఆయన పరదేశంలో నుంచి భూమి మీదకి వచ్చాడు, అక్షయమైన దేహం ధరించుకొని ఆయన ఆకాశ మండలం పైకి వెళ్ళాడు అని అర్థమిస్తుంది. భూమి కిందకి దిగాడు అంటే అర్థం ఏంటంటే ఇంకో లోకానికి వెళ్ళవలసిన పరిస్థితి ఉంది. ఎవరొచ్చినా సరే అలాగా ఈ 3 లోకాలను వెళ్ళాలని దేవుడు సిస్టమ్ పెట్టాడు కాబట్టి, యాత్రికులం కాబట్టి ఆయన భూమి క్రింద భాగానికి వెళ్ళాడు. గమనించండి, ఆయన చరణ చెరగా పట్టుకొని పోయాను అని అంటే మనుషులు చేసిన పాపానికి మరణానికి సాతానుపై అలాగే సాతాను సైన్యంపై ఆయన జయాన్ని పొందాడు. తన శత్రులందరినీ ఓడించాడు. మనుషులకి ఆటంకాలుగా ఉన్నవన్నింటినీ కూడా ఆయన విడిపింపజేసి ఆయన అత్యున్నతమైన ఆరోహణమయ్యాడు, ఎత్తుకు ఎదుగు వెళ్ళాడు అని దేవుడు యొక్క వాక్యం చెబుతుంది. కాబట్టి 3వ విషయాన్ని మనం గమనిస్తే తనైన దేవుడు కుడిపార్శ్వన యేసుక్రీస్తు వారు కూర్చున్నాడు. అవును, ఏ పరలోకుండైతే ఆయన భూలోకానికి తగ్గించుకొని వచ్చాడో మళ్ళా ఈ లోకంలోంచి ఆయన ఆ లోకానికి పరలోకమందును భూమి మీదను పాతాల మీదను అధికారం పొందినవాడుగా తండ్రి కుడిపార్శ్వను కూర్చునే గొప్ప అదృష్టాన్ని గొప్ప అవకాశాన్ని ఆయన పొందినట్టుగా మనం చూడగలం. 110వ కీర్తన 1వ చూద్దాం. ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన మాట, నేను నీ శత్రువులను నీ పాదపీఠం వరకు చేసే వరకు నువ్వు నా కుడిపార్శ్వను కూర్చో. కాబట్టి యేసుక్రీస్తు వారితో తండ్రి దేవుడు అంటాడు, నువ్వు నా కుడిపార్శ్వను కూర్చో, నీకు వ్యతిరేకంగా ఉన్న ఈ భూలోకంలో ఎవరైతే ఉన్నారో వారందరూ నీ పాదాలకు పీటగా మారుతారు, అంతవరకు నువ్వు నా కుడిపార్శ్వను కూర్చొని తనైన దేవుడు యేసుక్రీస్తు వారితో మాట్లాడుతున్న మాటను కీర్తనకారుడు చెప్పాడు. అంతేకాదు మనం గమనిస్తే కొత్త నిబంధనలు ఎక్కువగా ఈ లేఖను చెప్పబడింది. అంతెందుకు పేతురు గారు కూడా మాట్లాడారు. అపొస్తలుల 2:23-34 వరకు మాట్లాడారు. కాబట్టి మోషే లాంటి ప్రవక్త ఎవరో కాదు, ఈయనే అని మాట్లాడుతూ అలాగే ప్రభు నా ప్రభుతో అనగా ఇద్దరు ప్రభులు ఉన్నారు ఇక్కడ, ఈ రెండో ప్రభు ఎవరు అని మనం గమనిస్తే యేసుక్రీస్తు వారు అని అర్థమిచ్చే. అంతేకాదు ఇదే విషయాన్ని దావీదు గారు మాట్లాడిన విషయాన్ని లోకా గారు లోకాసు వారి 20:41-44 వరకు మాట్లాడారు. మత్తయి గారు 22:4-45 వరకు మాట్లాడారు. మార్కు వార్త 12:41-44 వరకు మాట్లాడారు. ఇదే విషయాన్ని విస్తారంగా మాట్లాడబడిన ఈ యొక్క లేఖనాలని దావీదు గారికి ఎలా తెలుసు, ప్రభు నా ప్రభుతో మాట్లాడిన ఆ విషయ సందర్భాలన్నీ కూడా ఆయన మొదటి రాకడంలో జరిగి పరలోకానికి వెళ్ళి ఆయన కుడిపార్శ్వను కూర్చొని అప్పుడు మాట్లాడిన మాటని ముందుగా కీర్తనకారుడు ఎలా రాశాడు అని అంటే ఈ విషయాన్ని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. మార్కు సువార్త 12:36 ఆయన పరిశుద్ధాత్మ చేత చెప్తున్నాడు అని రాయబడింది. కాబట్టి కొత్త నిబంధనలు ఎక్కువగా వాడబడిన లేఖనం ఎక్కడైతే తండ్రిన దేవుడు యేసుక్రీస్తు వారు సంభాషణ ఇచ్చిందో అక్కడ ఈ 110వ కీర్తన 1వ వచనాన్ని ఆ ప్రస్తావించడం జరిగింది. కాబట్టి యేసుక్రీస్తు వారు పాత నిబంధనలోనే తండ్రి అనే దేవుడు కుడిపార్శ్వన కూర్చున్నట్టుగా దాన్ని కొత్త నిబంధనలో పలుసార్లు దేవుని యొక్క భక్తులు రాయడంలో మనకు అర్థం ఏంటి అంటే యేసుక్రీస్తు వారి హెచ్చింపు, యేసుక్రీస్తు వారి యొక్క హోదా, ఆయన అధికారాలు మనం గమనిస్తే తండ్రి కుడిపార్శ్వను కూర్చుని గొప్ప హెచ్చింపుని ఆయన పొందినట్టుగా మనం చూస్తున్నాం. అంతేకాదు 4వ విషయాన్ని, యేసుక్రీస్తు వారు 2వసారి ఈ లోకానికి రాబోతున్నారు. మొదటిసారి వచ్చినప్పుడు మనం చేసిన తప్పుల్ని ఆయన భరించి మన శిక్షను ఆయన భరించిన వాడుగా తీర్పు పొందినవాడుగా మనం చూస్తున్నాం. కానీ 2వసారి రాబోతున్నాడు, ఆయన ఈ లోకానికి తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు అని తన దూతలతో పాటు తన మహిమలో రాబోతున్నాడు అని చూస్తున్నాం. మొదటిసారి రక్షకుడుగా వచ్చాడు ఆయన లోకాన్ని రక్షించడానికి, 2వసారి తను నమ్ముకున్న వారిని తనతో పాటు పరలోకాన్ని తీసుకెళ్ళడానికి,
నమ్మని వారికి శిక్ష విధించడానికి ఆయన రాబోతున్నాడు అని బైబిల్ చెబుతుంది. మత్తయి సువార్త 16:27. కాబట్టి యేసుక్రీస్తు వారి హెచ్చింపు దేంట్లో ఉంది అని చూస్తే ఆయన మృతుల పునరుద్ధరణలో ప్రథముడుగా మనం చూస్తున్నాం. ఆకాశ మండలం పైకి ఆరోహణమైన వాడుగా చూస్తున్నాం. తండ్రైన దేవుడి యొక్క కుడిపార్శ్వను కూర్చున్నవాడుగా, పరలోకమందును భూమి మీదను పాతాల మీద అధికారం పొందినవాడుగా చూస్తున్నాం. అంతేకాదు ఆయన రెండోసారి ఈ లోకానికి తీర్పరిగా రాబోతున్నాడు, ప్రభువుగా రాబోతున్నాడు, ఈయన అధికారిగా రాబోతున్నాడు అని మనం చూస్తున్నాం. మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోతున్నాడు. అప్పుడు ఆయన ఎవరి క్రియలు చెప్పిన వారికి ఫలమిచ్చింది. కాబట్టి భవిష్యత్తులో జరగబోయే రెండు వాస్తవాలు ఏంటి అంటే, యేసు ప్రభు రాబోతున్నాడు, రెండోది ఆయన తీర్పులు తెరచిపోతున్నాడు. కాబట్టి మన ఇష్టాలు, మన పనులు ఇవన్నీ కూడా ఈ రెండు వాస్తవాలకి అనుకూలంగా లోబడి ఉండాలి, లేకపోతే చాలా పెద్ద ప్రమాదం. అంతేకాదు అపొస్తలుల కార్యాలు 17:31లో మనం చదువుకున్నాం, దేవుడు నియమించిన ఒక మనుషుడు ఉన్నాడు, ఆయన ద్వారా ఈ లోకాన్ని తీర్పు తీర్చబోతున్నాడు, ఇది లోకములు అందరూ నమ్మడానికి దేవుడే ఆధారం కలగజేశాడు అని 17:31లో మనం చూసాం. కాబట్టి ఈ లోకానికి తీర్పు ఉంది అని బైబిల్ చెప్తుంది. అంతేకాదు ఆయన వచ్చేటప్పుడు ఎవరెవరు తీర్పు తీరుస్తాడు అని చూస్తే, ఆ తీర్పుల్లో రెండు రకాల న్యాయాలు ఉన్నాయి, రెండు రకాల తీర్పులు జరగబోతున్నాయి. 2 Thessalonians 1:6 సుదీర్ఘమైన వాక్యం ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. అందులో కొన్ని మాటలు మనం చదువుకుందాం. కాబట్టి యేసుక్రీస్తు వారు వస్తున్నప్పుడు రెండు రకాల తీర్పులు వెలువడతాయి. ఏంటి రెండు రకాల న్యాయాలు అని మనం చూస్తే, ప్రభువైన యేసు తన ప్రభావాన్ని కనపరుచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్నిజ్వాలలో ప్రత్యక్షమై దేవుని ఎరగని వారికి, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేయును. మిమ్మల్ని శ్రమపరిచే వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతి. మీరు గమనిస్తే ఇక్కడ రెండు రకాల న్యాయాలు. ఒకటి, ఆయన్ని కాదన్న వారిని, ఆయన తృణీకరించే వారిని, వాక్యాన్ని అంగీకరించిన వారిని దుర్మార్గులు కట శిక్ష అని రాయబడింది. రెండోది, ఆయన నామం పేరట ఆయన రాజ్యం కొరకు, ఆయన మహిమ కొరకు ఎవరైతే శ్రమ నూపిస్తున్నారో భూమి మీద వారికి మహిమ. కాబట్టి ఆయన్ని కాదన్న వారికి శిక్ష విధించబోతున్నాడు, అది ఒక రకమైన న్యాయం తీర్పు అని మనం చూస్తే, ఎవరైతే ఆయన నామం కొరకు ఆయన రాజ్యం కొరకు శ్రమ పడుతున్నారో, బాధ అనిపిస్తున్నారో వారికి మహిమ, వారికి విశ్రాంతి, వారికి ఘనత అని రాయబడింది అక్కడ. కాబట్టి యేసుక్రీస్తు వారు మహిమలో రాబోతున్నారు, తన అగ్నిజ్వాలలో రాబోతున్నాడు. కాబట్టి అంత హెచ్చింపుని దేవుడు ఆయనకి అనుగ్రహించాడు, అంత ఘనత ఆయనకి అనుగ్రహించడం జరిగింది. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి తీర్పరిగా రాబోతున్నాడు, ఆయన మనల్ని రక్షించేవాడుగా మనందరినీ కూడా ఆయనతో పాటు యుగకాలం ఉండే శాంతికరమైన రాజ్యాన్ని తీసుకెళ్ళడానికి రాబోతున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు వారి ఘనత హెచ్చింపులు ఈ 4 విషయాలు మనం గమనించగలం.